దైవకృప మీకెలరికీ తోడుగా ఉండి నిత్యము నడిపించునుగాక. ప్రియమైన వారలారా, పరమగీతముల గ్రంథము 2:14 ప్రకారం బండ సందులు ఎగురు నా పావురమా అన్న మాటను గురించి మనము ఆ పావురమ సంఘమని, సంఘములో చేర్చబడిన వారు పావురము యొక్క పరిశుద్ధతకు పవిత్రతకు అధిరోహించాలన్న విషయాన్ని నేను చెబుతూ జరుగుతూ ఉంది. ఈ దినమున ఆ బండ సందులు పావురం, ఆ సంఘం, సంఘము అని చెప్పగానే అది తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమున కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచను ఆ యావత్ మందను గురించి మిమ్ము గురించి మీరు గురించి జాగ్రత్త పడమంటాడు. చిన్న ప్రార్థన. ప్రభువా, ఈ వాక్యం మీది కుడి వచ్చిన బిడలు, నీ బిడలు మీరే మాట్లాడి మహిమదేశ కృప ఉంచి కనికరము దాయిచ్చేయమని అద్భుతమైన మీ సన్నిధికే కృతజ్ఞతా స్తోత్రాలు వందనాలు చెబుతూ ప్రభువును రక్షకుడును విమోచకుడిన యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. సంఘము యేసయ్యది, మనల్ని తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. కొన్న మనల మీద పరిశుద్ధాత్మ దేవుడు అధ్యక్షులుగా ఉన్నాడు. శూలమితితో ప్రభు అంటున్నాడు, ప్రియుడైన యేసు బండ సందులు ఎగురు నా పావురమా, నా అన్నమాట నాది అని అర్థం. సంఘం ఎవరిది? ప్రియుడైన యేసుది. సంఘము ఆయనది, సంఘం ఆయనకు సొత్తు, సంఘం ఆయనకి ప్రియమైనది. అందుకనే సంఘము కోసం తన ప్రాణాన్ని ఇచ్చాడు ఆయన, తను తాను అప్పగించుకున్నాడు ఆయన. ఆయన ప్రేమ ఎంత గొప్పదో. అందుకని బండ సందులు ఎగురు నా పావురమా, పావురము. పావురమును మనం చూస్తే పావురము నిష్కళంకమైనది, పవిత్రమైనది, నిర్మలమైనది, కపటం లేనిది, కీడు చేయనిది, ఎవరికి ఏ హాని కలిగించినటువంటిది. పావురాళ్ళు గుంపులు గుంపులుగా వస్తాయి. ఆ పావురాళ్ళు వాలినప్పుడు చూడముచ్చటగా ఉంటాయి. అదే కాకులు చూడండి, అట్టుంటాయా? పావురాళ్ళు 10 పావురాళ్ళు కూడి గింజలు తింటా ఉంటే, విత్తనాలు తింటా ఉంటే, కొత్తగా 2 పావురాళ్ళు వచ్చారనుకో, ఈ పావురాళ్ళు ఆ గింజలను అక్కడ వదిలిపెట్టేసి పక్క వెళ్ళిపోతాయి. అంటే కొత్తగా వచ్చిన వాటికి అవకాశం ఇస్తాయి అవి తినేదానికి. కానీ కాకి నైజం అది కాదే. మనము ఒక పౌరం వలె, ఒక పౌర సమూహం వలె యూనిటీ, ఐక్యతను మనము సంపాదించుకోవాల. పౌరము సంఘం వలె, సంఘం పౌరం వలె ఎదగాల. సంఘం పౌరం వలె ఎదగాల, పావురం వలె ఉండాల. పావురం యొక్క స్వభావ లక్షణం అలవర్చుకోవాల. పావురపు నడక కావాల. నడక అంటే సాక్ష్యం. పావురం నడిచేటప్పుడు చూడముచ్చటగా ఉంటుంది. అది రెక్కలు ఎగిరి పైకి లేచేటప్పుడు ఇంకా చూడముచ్చటగా ఉంటుంది. అట్లాగనే సంఘము మంచి సాక్ష్యము కలిగి అన్యులు ఎదుట మనం ఉన్నాం. అనేక మంది నామకార్థ క్రైస్తవుల మధ్య మనం ఉన్నాం. అనేక మంది ఆచారాలు చేయించిన వారి మధ్య మనం ఉన్నాం. అనేక దుష్క్రియలు కలిగిన ప్రజల మధ్య మనం ఉన్నాం. మనం మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. మంచి సత్లక్షణాలు కలిగి మన జీవితంలో కట్టుకోవాలి. మన సాక్ష్యాలను కాపాడుకోవాలి. సహజంగా పావురు ఒంటరిగా ఉండదు, ఒక సమూహంగా ఉంటుంది, గుంపులు గుంపులుగా ఉంటుంది. అట్లానే ఎన్నడూ సహవాసాన్ని వదలకూడదు. నీ సహవాసాన్ని కంటిన్యూ చేయాలి. ఒకరోజు ఒక చర్చికి, మరోజు ఇంకో చర్చికి వెళ్ళకూడదు. ఒకే చోటకు వెళ్ళాలి. అక్కడ ఉన్న ఆత్మ సంబంధం విషయాలు నువ్వు నేర్చుకోవాలి. అట్లానే పావురం అన్నింటిలో కంటే కూడా పావురం ఒక శ్రేష్టమైనది, ఒక విశిష్టమైనది, ఒక ప్రత్యేకమైనది. ఎందుకంటే పావురము ఆ కళ్ళు, పావురం యొక్క ముక్కు, పావురం యొక్క తల త్రిప్పే తత్వము ఒక విశిష్టమైనది. అన్ని పక్షులకు పావురానికి చాలా తేడా ఉంది. అట్లానే లోకంలో ఎంతోమంది ఉన్నారు,
లోకంలో ఎందరో ఉన్నారు, వాళ్ళందరికంటే సంఘం ఒక విశిష్టమైనది. చూశారండి, సంఘం ఒక విశిష్టమైనది. అందుకే ప్రియుడైన యేసు సంఘం మీద తన కను దృష్టి నిలిపాడు. ఆయన ఆయనకి ఇష్టమైంది. అందుకనే పరమగీతం గ్రంథంలో ప్రియుడు తన ప్రియురాలను పిలుస్తూ, నా ప్రియురాలా, నా ప్రాణేశ్వరి, నా సఖీ అని, నా సుందరీవతి. చూశారా ఎట్లాంటి మాటలు, నిష్కలంకురాలా ఆయన మాట్లాడతాడు. అంటే సంఘం మీద ఆయనకు అంత కను దృష్టి ఉన్నది అని అర్థం. సంఘం ఒక ప్రత్యేకమైన రీతులు అన్ని విషయాల్లో వాక్యాన్ని బట్టి సంఘం ఎదగాల, ఆత్మీయతలు ఎదుగుదల కలిగి ఉండాల. సంఘంలో బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చోటు ఎడతెగక ఉండాలి. అనగా ఇది ఆత్మీయతలో ఎదుగుదలకు కాపాటుకు హేతు అవుతుంది. ఆత్మీయతలు ఎదుగుదల ఉండాల, ఆత్మీయతలు ఎదగాల. ఆత్మీయతలు ఎదగాలంటే ఆత్మ కావాలి, పరిశుద్ధాత్మ దేవుడు కావాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనం ఆహ్వానం తెలియచేయాల. పరిశుద్ధాత్మ దేవుడు కలిగి నడవాల. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితానికి అన్ని విధాల మేలు చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన కుటుంబంలో ఉపకారం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితానికి మేలైనవి చేయుటకు సామర్థుడు ఆయన. ఓ జీసస్, థ్యాంక్ యూ, హల్లెలూయా. ఆయన మార్గంలో మనం నడిస్తే మన జీవితం ధన్యకరముగా, మేలుకరంగా, దీవెనకరంగా మార్చబడుతుంది. కనుక ప్రియమైన వారలారా, పరిశుద్ధతలో మనం ఎదిగే వ్యక్తులుగా ఉండాలి. సంఘం ఆత్మీయతలు ఎదగాల, ఆత్మలో ఆత్మానుసారమైన మనసు కలిగి ఉండాల. ఆత్మానుసారమైన ఆత్మ విషయం మీద మనము కేంద్రీకరించబడి ఉండాల. ఆత్మీయతలో పురోగతి పొందాల. ఆత్మానుసారంగా మన జీవితం మనం సరిదిద్దుకోవాలి. ఆత్మను కలిగి క్రమంగా నడవాలి. ఆత్మానుసారంగా నడిచేవాడు దేవుడికి ప్రియులుగా బతకగలడు. ఆత్మానుసారమైన మనసు జీవంలో సమాధానం. ఆత్మను కలిగి మనం నడిచేటట్లుగా ఉండిటియే దేవుని యొక్క చిత్తం. అందుకనే ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని నేను నీకోసం ప్రార్థన చేస్తున్నాను అంటాడు ప్రియుడా. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాలు వర్ధిల్లాలయ్యా, అన్ని విషయాలు నువ్వు వర్ధిల్లాల. వర్ధిల్లి నువ్వు ఎలా ఉంటావో సౌఖ్యంగా ఉంటావు. దేవుడి యొక్క ఉద్దేశం, ఒక వ్యక్తి ఆత్మీయంగా వర్ధిల్లితే అన్ని విషయాలు వర్ధిల్లుతాడు. ఒక వ్యక్తి ఆత్మీయతలో పురోగతి పొందుకొని పరిశుద్ధాత్మ దేవునితో మంచి అండర్స్టాండింగ్ కలిగి నడుస్తుంటే అతడు అభివృద్ధిలోకి వస్తూ ఉంటాడు. ఆర్థికంగా అభివృద్ధి చెందుతాడు, సామాజికంగా అభివృద్ధి చెందుతాడు, ఆరోగ్య ప్రకారంగా అభివృద్ధి చెందుతాడు. అన్ని విషయాల్లో అతడు అభివృద్ధి చెందుతూ ఉంటాడు. కనుక ప్రియ దేవుని బిడ్డారా, మనము అభివృద్ధి చెందు వారంగా ఉండాలి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుతూ సౌఖ్యముగా ఉండమంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. కనుక ప్రియమైన వారలారా, గాయకి ఈ మాట రాస్తున్నాడు అపోస్తలుడు యోహాను. రక్షించబడిన వాళ్ళు వృద్ధులు రావాల, రక్షించబడిన వాళ్ళు అభివృద్ధి చెందాల. రక్షించబడిన వ్యక్తి అలాగే ఉండకూడదు. రక్షించబడిన వ్యక్తి ఆర్థికంగా, సామాజికంగా, ఆత్మీయంగా ఎదగాల. అది దేవుని యొక్క ఉద్దేశమై ఉంది, అది దేవుని యొక్క చిత్తమై ఉంది, అది దేవుని యొక్క సంకల్పమై ఉంది. ఎవరైనా కావచ్చు, సంఘములో చేర్చబడిన వ్యక్తి అట్లానే ఉండకూడదు, ఎదగాల. మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నను, తుదకుని మహాభివృద్ధి పొందాలన్నదే దేవుడి యొక్క చిత్తం, దేవుని యొక్క సత్య సంకల్పం. మనం వృద్ధిలోకి రావాలా, అప్పుడు నువ్వు యేసుని ఆత్మానుసారంగా ఆరాధన చేస్తున్నట్టు, ఆత్మీయంగా నడుచుచ్చు ఉన్నట్టు. నువ్వు ఆత్మీయంగా నడిచిచ్చున్న కొలది ఇంకా నువ్వు అభివృద్ధి చెందుతూనే ఉంటావు. కనుక అయితే నేను చెబుతున్నాను, ఒకరిని ఆస్తి విస్తరించడం వారిని నిత్య జీవనకు మూలం కాదండి. నేను ఏసే ఇక్కడికి వెళ్తున్నాను బాగా అభివృద్ధి చెందుతానంటే అది కూడా పొరపాటే. మరలా
ఆత్మీయతను ముందు బేస్ చేసుకోవాలి. ఆత్మీయత ఆత్మీయత, ఒకని ఆస్తి విస్తరించుట వాని నిత్య జీవానికి మూలము కాదు. గ్రహించండి, నీలో ఆత్మీయత ఎంత ఉన్నదో దాన్ని నువ్వు బేస్ చేసుకోవాలి. అప్పుడు నువ్వు దేవుని కలిగి నడిస్తే మేలుకు. ఆత్మీయత ఎదుగుతున్న కొలది అన్ని విషయాలు మనం ఎదుగుతూ ఉంటాం, అన్ని విషయాలు వృద్ధి చెందుతుంటాం. ఎందుకు మనం ఆత్మీయంగా ఎదగాల? ఎందుకు ఎదగాల? ప్రియమైన వారలారా, మనం ఎందుకు ఎదగాలంటే దేవుడు మన మీద ఒక గురి కలిగి ఉన్నాడయ్యా. అమ్మా, ఒక గురి కలిగి ఉన్నాడు ఆయన. మనల్ని సంఘంలో చేర్చింది అందుకే ఆయన. బండ సంధుల్లో ఇగురు నా పావురమా అని అంటున్నాడు. అందుకే ఆ పావురం అక్కడ ఉండి ఎగరాలా? ఎప్పుడు ఎగిరేది? ఒకరోజు వస్తుంది, ఎగరాలా? అంతవరకు నువ్వు బండ సంధులో సంఘంలో నమ్మకమైన వ్యక్తిగా ఉండాలా, ప్రేమ కలిగిన వ్యక్తిగా ఉండాలా, ఆప్యాయత కలిగిన వ్యక్తిగా ఉండాలా, సంఘాన్ని ప్రేమించేవాడుగా ఉండాలా, దైవ సేవకుని ప్రేమించే వ్యక్తిగా ఉండాలా, బోధకు లోబడాలా, బోధకు విధేయుడు అవ్వాలా, కట్టడాలకు లోబడాలా, ఆజ్ఞలకు లోబడాలా, ఆజ్ఞయందు నిలిచి ఉండాలా, ఆయన ప్రేమను ఎరిగి ఉండాలా, ఆయన మమకారాన్ని ఎరిగి ఉండాలా, అందరితో సహవాసం కలిగి ఉండాలా, తోటి విశ్వాసితో తోటి వ్యక్తులతో అందరి మీద ప్రేమను ఒక ధ్వజంగా ఎత్తి ఉండాల. ఎవరి మీద ద్వేషం, ఎవరి మీద కక్ష, ఎవరి మీద కోపం, ఎవరి మీద అసహ్యత, ఎవరి మీద తొందరపాటు ఉండకూడదు. సంఘములో నీవు ఉన్నావు అనేది నువ్వు మరవకూడదు. దేవుడు మనల్ని ఒక ఎదిగే స్థితిలో ఉంచుతున్నాడు. ఎఫెసీ పత్రిక 5:5-6 చదివితే, మనను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులముగాను నిర్దోషములై ఉండవలని జగత్తుకు పునాది వేయబడక మునిపే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేని చేత? ప్రేమ చేత. మనం ఎక్కడ నిలబడాలంట? తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండాలని నిలబడాలంట ఆయన ఎదుటి మనం. పరిశుద్ధులమును నిర్దోషులముగా నిలబడాలి ఆయన ఎదుటి మనం. అందుకని దేవుడు తన ప్రేమ చేత నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఓ లార్డ్ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ గ్రేట్. ఎంత గొప్ప విషయం అండి. అసలు మనం ఆయన ఎదుటి నిలబడాలంటే ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు? జగత్తుకు పునాది వేయబడక మునిపే మన మీద దేవుడికి ఒక ఏర్పాటు ఉంది. అందుకని మనల్ని సంఘంలో చేర్చాడమ్మా అయ్యా. మనకంటే గొప్ప ఆస్తివంతులు ఉన్నారే, మనకంటే జ్ఞానం కలిగిన వారు ఉన్నారే, మనకంటే ఐశ్వర్యవంతులు ఉన్నారే, కానీ నిన్ను నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? నీ మీద నా మీద దేవుడికి ఒక ప్లాన్ ఉంది. అది జగత్తుకు పునాది వేయబడక మునిపే దేవుడికి మన మీద ఒక ప్లాన్ ఉంది. అందును బట్టి దేవుడు మనల్ని సంఘంలో చేర్చి తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవాలని ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయనకు ఒక ఏర్పాటు మన మీద ఉన్నది. మనకు జన్మించిన మమ్మీ డాడీకి తెలియదు ఆ విషయం, నీకు తెలియదు ఆ విషయం, అసలు ఎవరికి తెలియదు ఈ విషయం? ఒక్క పరిశుద్ధాత్మ దేవుడికి తెలుసు. ఆయన ఏర్పాటు నీ మీద ఉందన్నది. ఈవెన్ దెయ్యానికి కూడా తెలియదు, తెలుసు ఆ విషయం? దెయ్యానికి కూడా తెలియదు నీ ఏర్పాటు. ఎందుకంటే దేవుని ఏర్పాటు నీ మీద ఉందని తెలిస్తే అది నీ గలిబిలు చేస్తుంది. అసలు తెలియదు దానికి. దేవుని ప్రణాళికలు, దేవుని సంకల్పాలు, దేవుని ఉద్దేశాలు చాలా రహస్యములండి. అది బహిర్గతమయ్యేంతవరకు అర్థం కాదు. అయితే ఆత్మీయులు దాన్ని క్యాచ్ చేయగలరు, ఆత్మీయులు దాన్ని ఐడెంటిఫై చేయగలరు, ఆత్మీయులు దానిని ఎదగతూ ఉండగలరు. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు కొలసీ సంఘానికి మాట రాస్తున్నాడు. కొలసీ పత్రం 5:28 ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవాలని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటిస్తున్నాం. చూశారండి, ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేయాల. ఇది పౌలు గారి ఉద్దేశం. ఇది ప్రతి దైవ సేవకుని యొక్క ఉద్దేశం. దైవ సేవకుడు గద్దించి చెప్పటం ఉన్న ఉద్దేశం ఇదే. దైవ సేవకుడు హెచ్చరికతో చెప్పడం ఉద్దేశం ఇదే. దైవ సేవకుడు
ఒక్కొక్కసారి ఘాటుగా ప్రసంగం చేయడం కాని ఉద్దేశం ఇదే. ఆయనకు ఒక లెక్క ఉంది, ఆయన లెక్క చెప్పాలి అక్కడ ఒక ఆయనకి. అందుకని ఆయన భయం ఆందోళన చెంది మీకు బుద్ధి చెబుతాడు, మిమ్మల్ని హెచ్చరిక చేస్తాడు, మిమ్మల్ని సరిదిద్దాలని చూస్తాడు. ప్రతి మనిషిని క్రీస్తు యందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలని సమస్త విధమైన జ్ఞానముతో, సమస్త విధమైన జ్ఞానం వీళ్ళకి ఏ విధంగా చెబితే ఏ కోణంలో చేతి అర్థం అవుతుందా అని ఆ జ్ఞానాన్ని సంతరించుకున్న దైవసేవకుడు వాళ్ళకు బోధిస్తాడు. ఆ దైవసేవకుడు బోధ విన్నవారు అనేక మంది వారు తన స్థితిని చక్కదిద్దుకుంటారు. సమస్త విధములైన జ్ఞానముతో ప్రతి దైవసేవకుడు బోధించే వ్యక్తిగా ఉండాలి. సమస్త విధములైన జ్ఞానముతో వాళ్ళకు అర్థమయ్యే రీతిలో, వాళ్ళకి అండర్స్టాండింగ్ అయ్యే విధములలో, వాళ్ళకు ఏ భాషలో ఏ కోణంలో చేతి అర్థమవుతుందో ఆ కోణంలో చెప్పేటటువంటి జ్ఞానం, సమస్త విధములైన జ్ఞానం పరిశుద్ధాత్మ దేవుడు ఆ సేవకుడికి ఇస్తాడు. బోధించుతూ మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచున్నాం. బా ఎంత మాట, బుద్ధి చెబుతా ఉన్నాం, ప్రతి మనుషుడికి బుద్ధి చెబుతా ఉన్నాం. దారి తప్పిపోయిన వాడికి, వెనకబడిపోయిన వాడికి, ఏ నిరీక్షణ లేనటువంటి వానికి మేము అలాంటి వాడికి బుద్ధి చెబుతున్నాం అంటున్నాడు. అక్కడ బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు. చూచారండి, ప్రతి మనుషునికి బోధ చేస్తున్నాం, ప్రతి మనుషునికి బోధించుచు, ఆయనను ప్రకటించుచున్నాము. ఆయనను అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఆయనను ప్రకటించుచున్నాము. ఆయన్ని ప్రకటించేసే వాళ్ళంగా మనం ఉండాలి, ఆయన్ని ప్రకటించే వ్యక్తులుగా మనం ఉండాలి. ఆయన్ని ప్రకటించేసే వ్యక్తులుగా మనం ఉన్నప్పుడు మన జీవితం మిగిలిన మేలుకరంగా మార్చబడుతుంది. కనుక ప్రియమైన వారు, సమయం అనక అసమయం అనక సువార్త చెప్పన్నాడు దేవుడు, సమయం అనక అసమయం అనక సువార్తను బోధించమన్నాడు యేసు స్వామి. కనుక మనం యేసుని బోధించేవారముగా, యేసుని ప్రకటించే వాళ్ళంగా, యేసుని తెలియజేసే వారంగా మనం ఉండటం ఎంతైనా మేలుకరం, ఎంతైనా దీవెనకరం, ఎంతైనా ఆశీర్వాదకరం. కనుక మన జీవితంలో, మన కుటుంబాలు, మనలో మనము యేసు ఎదుట నిలబడాలన్న ఒక తాత్పర్యం కలిగి మనం ఉండుట మిగుల ప్రయోజనకరం. దేవునికి స్తోత్రం, అది మిగుల ప్రయోజనకరం, మిగుల ఆశీర్వాదకరం. అందుకే రాయబడి ఉంది, ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పుచున్నా. ఎందుకని, క్రీస్తు స్వరూపం వాళ్ళ యందు ఏర్పడాలా, మన యందు ఏర్పడాలా, క్రీస్తు స్వరూపం ఏర్పడాలా, క్రీస్తు స్వభావ లక్షణం ఏర్పడాలా, క్రీస్తుకు కలిగిన సమరూపం మనం ఏర్పడాలా, క్రీస్తుని కలిగినటువంటి జీవితం మనలో ఉండాలా. అది అన్ని విధాల ప్రయోజనకరంగా మేలుకరంగా ఉంటూ ఉన్నది. అది మనం కలిగి నడిచినప్పుడు మన జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి, మలచబడతాయి, ఓ మేలు జరుగుతుంది. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, అలాంటి స్థితి మనం అనుభవించాలంటే, అలాంటి స్థితికి మనం నడవాలంటే, అలాంటి స్థితిలో మనం ఉండాలంటే, మనము ప్రభు బోధకు లోబడి జీవించుట మిగుల మేలుకరం. సంఘము క్రీస్తు అనగా బండ సందుల్లో ఉన్నది, అది పావురం అనే సంఘం. బండ సందులు ఎగురు, నా పావురమా అని అంటున్నాడు ప్రియుడైన యేసు. నా పావురమా, బండ క్రీస్తే ఆడు ఎగురుచు ఉన్న అనుభవం. పావురమట ఇంకా పవిత్రత రావాల, సంఘం ఇంకా ఎదగాల, ఇంకా ఆత్మీయతలో ఎదగాల, ఇంకా ఆత్మ కలిగి నడవాల. అంత మాత్రం కాదు, సంఘము అన్న ఆ వధువు వాక్యము చేత ఉదక స్నానం చేయబడుచునే ఉండాల. మనమందరం ఆయన ఎదురు నిలబడాలా, ప్రియుడైన యేసు ఎదురు నిలబడాల. అందుకనే ఎఫెసీ పత్రిక 5:25 మనం చదివితే, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట నిలువబెట్టవలనని వాక్యముతో ఉదక స్నానం చేద్దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను అని మనం చూస్తున్నాం. దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడట. దేని కొరకు? సంఘము కొరకు. ఇక్కడ మనం చూస్తున్నాం,
పావురము వలె సంఘము తన ఎదుట నిలబడవాలని ఆయన ఆశ. అది కళంకమైనను ముడతయను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను, చూడండి, పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనదిగా మార్చబడాలా. మార్చబడాలంటే ముడతయనను కళంకమైనను అట్టిది మరి ఏదైనా లేక. ఏ డాట్స్, ఏ ప్రాబ్లం, ఏ సిమ్టమ్స్ ఏవి ఉండటానికి వీల్లేదు. నిర్దోషమైన సంఘంగా ఉండాలి. మనమందరం నిర్దోషులముగా నిలబడాలి ఆయన ఎదుట. అందుకనే మహిమగల సంఘంగా ఉండాలి. మహిమ చిన్న విషయమా? అయ్యో, మహిమ స్వభావం చిన్నదా మాట? ప్రియా దేవుని బిడ్డలారా, మనము వాక్యముని ఉదక స్నానము చేత పవిత్రపరచబడాలా. ఎందుకు పవిత్రపరచబడాలంటే ఆయన ఎదుట నిలబడాలి. మనం పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుడు ఎద్దుకు వెళ్ళేటప్పుడు ఎంత అలంకరించుకుంటుందండి, ఎంత నీట్గా ఆమె ప్రిపేర్ అవుతుంది, ఎంత నీట్గా డ్రెస్ కట్టుకుంటుంది, ఎంత నీట్గా ఆమె తన ముఖాన్ని సుందరం చేసుకుంటుంది. ఎందుకు అంటే పెండ్లి కుమారుడు తన జీవితంలో సగభాగం, అయ్యో నేను ఆయన ఎద్దుకు వెళ్తున్నాను, నేను కాదు నేను ఆయన దాన్ని అని పెండ్లి కుమార్తె వెళ్ళిపోద్ది. అట్లానే పెండ్లి కుమార్తె సంఘమైన మనము క్రీస్తుని ఎదుర్కోవటానికి సిద్ధపడపరచబడాలంటే మనము పవిత్రపరచబడాల, పరిశుద్ధపరచబడాల. వాక్యముతో ఉదక స్నానం చేద్దని పవిత్రపరచాల. వాక్యమనే వెలుగు నీడలో వాక్యము చేత కడగబడి, వాక్యము చేత శుద్ధి చేయబడి, వాక్యము చేత సరిదిద్దబడి, వాక్యము చేత బుద్ధి చెప్పబడి, వాక్యము చేత సరిచేయబడి, వాక్యము చేత గద్దించబడి, వాక్యము సజీవమై బలము కలిగిందై రెండంచులగల వాడిగల ఖడ్గముగా ఉండి ప్రాణాత్మలను మూలుగులను విభజించినంత మటుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధిస్తుంది. అంతరంగాన్ని శోధిస్తుంది, బాహ్యాన్ని శోధిస్తుంది, మనసును శోధిస్తుంది, ఆత్మను శోధిస్తుంది. ఇన్నర్గా అన్ని పార్ట్స్ని పరిశుద్ధ లేఖనం తాకద్ది. అలా తాకుట వలన, అలా టచ్ చేయుట వలన ఇన్నర్గా కూడా పరిశుద్ధపరచబడుతుంది. అది దాని భావం. పరిశుద్ధాత్మ దేవుడు ఇన్నర్గా అంతరంగంలో దాచబడిన పాప డాగులు కళంకాలను ప్రియ పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపు చేస్తాడు. అందుకే హృదయం యొక్క తలంపులను ఆలోచనలు శోధిస్తుందట. ఎంత మంచి మాట! శోధిస్తుంది దేవుని మాటలు, వాక్యం శోధిస్తుంది. ఓ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. శోధించబడే వాక్యం, సరిదిద్దబడే వాక్యం, మన జీవితాలు కట్టబడే వాక్యం, ప్రియమైన వారలారా, అది మన జీవితానికి మిగుల మేలుకరంగా మార్చబడే వాక్యం. హల్లెలూయా, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. మన జీవితంలో వాక్యము విలువ చాలా విలువైనది. అది వాక్యము మహామహిమతో ఆయన మాటలు బహిర్గతం అవుతాయి. ఆ వాక్యానికి నువ్వు ముడతాయని కళంకమైన అటుది మరేదేం లేక నిన్ను నీవు శుద్ధి చేసుకోవాలా, నిన్ను నువ్వు పవిత్రపరచుకోవాలా, నిన్ను నీవు శుద్ధి చేయబడి పావురము యొక్క అపీరెన్స్, పావురము యొక్క ఆ క్రియ నీలో రావాల, పవిత్రత రావాలి. మెయిన్ పవిత్రత, 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 పవిత్రత మనలో ఉంటూ ఉండాలి. పవిత్రత కలిగి మనం నడవాలి. అప్పుడు మనం అన్ని విషయాలు దీవించబడతాం, అన్ని విషయాలు వర్ధిల్లుతూ ఉంటాం, అన్ని విషయాలు కూడా తేజోవంతంగా మనము మార్చబడగలము. అందుకని ఇక్కడ రాయబడి ఉన్నది, పావురము వలె సంఘము తన ఎదుట నిలబడవలని అని మనం చూస్తున్నాం. అందుకే పీడు అంటాడు, బండ సొందులు నా పావురమా, సంఘమునకు ఆత్మీయ ఎదుగుదల కావాల, ఆత్మలో ఎదగాల, ఎగురుతూ ఉండాల. అది కష్టం. అందుకే బయట చెబుతుంది యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం,
యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. యెహోవా కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వాళ్ళు నూతన బలం 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 పొందుకుంటారు. ఓ లార్డ్ థ్యాంక్ యూ. ఎదురు చూసేవారు నూతన బలం పొందుకుంటారు. వారు పక్షిరాజు వలె రేఖలు చాపి పైకి ఎగురుదురు. పైకి ఎగరాల, అదే కదా ప్రియుడైన యేసు బండ సందులు ఎగురు నా పావురమా అని అంటున్నాడు. ఎగరాలట పావురం, పావురం ఎగిరే స్వభావం రావాలా, ఎగిరేటటువంటి తత్వం కావాలి. ఎగిరితే ప్రియుడు సంతోషిస్తాడు. ఎగిరి ఆడకొస్తుంది పావురం, ప్రియుడు ఎందుకు వచ్చేస్తుంది, ప్రియుడి పక్కన ఉంటుంది. ఆ ప్రియుడే ప్రభు అయినేసు. ఎప్పుడు ఎగిరేది? ప్రియమైన వారలారా, సంఘములో ఉన్న నీవు మనము మనమందరమే ఆత్మీయతలు ఎదుగుతూ ఉన్నప్పుడు, పరిశుద్ధతలో ఎదుగుచూ ఉన్నప్పుడు, ఆయన స్వరం వినుచూ ఉన్నప్పుడు, ఆయనలో పరవశించుచూ ఉన్నప్పుడు, ఆయన సహవాసాన్ని కోరుచూ ఉన్నప్పుడు, ఆయన వాక్యాన్ని బట్టి మన జీవితాన్ని సరిదిద్దుకుంటూ ఉన్నప్పుడు మధ్యాకాశానికి వచ్చిన ప్రియుడైన యేసు బూరం మూగించగానే మొదట మృతులైన వారు మొదట లేస్తారు, ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము మహిమ దేహాన్ని దాల్చి ప్రియుడైన యేసును ఎదుర్కొంటాం. ఇందుకోసమే ఎగిరి అనుభవం కావాలా? గువ్వలు తల గూళ్ళుకు ఎగురునట్లు పరిశుద్ధులు ఎగిరి ఆయన ఎంతకు వెళ్ళిపోతారండి. బూరం రోగింది, క్యాక్ వినపడింది, 10 మంది కణికలు పైకి లేశారు, 10 మంది లేశారు, 10 మంది మెలకు వచ్చేసింది, కానీ 5 మంది మా దగ్గర మాత్రం నూనె ఉంది. బుద్ధి గలవారి మధ్య నూనె, బుద్ధి లేని వాళ్ళ మధ్య నూనె లేదు, సిద్ధిల్లో నూనె లేదు, ఎగస్ట్రా నూనె లేదు, అది అంతవరకు ఆ దివిటిల్లో నూనె ఉందంతే. అయ్యో మాకు అయిపోతుంది నూనె అంటే కొనువారు యొద్దకు వెళ్ళమని 5 వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళేసరికి ప్రియుడైన యేసు వచ్చాడు. ఆయన వచ్చేసరికి 5 మంది అలా రెక్కలు వచ్చి లేచి వెళ్ళిపోయారు. ఈ 5 మంది వచ్చి తలుపు తడతా ఉంటే మా కోసం తలుపు తీవంటే మీరెవరో నాకు తెలియదు అంటున్నాడు ప్రియుడైన యేసు. ప్రియమైన వారలరా, బండ సందులు ఎగురు నా పావురమా నిన్ను నన్ను పిలుస్తున్నాడు ఆయన. మనం బండ సందులు ఎగిరి ఒక పావురాల వలె ఉండాలి. బండ సందులు ఎగిరేటువంటి పవిత్రమైన సంఘం కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, తన్ను తానుగా అప్పగించుకున్నాడు సంఘం కొరకు, పవిత్రపరచబడాలని. మహిమగల సంఘముగా మనం ఆయన ఎదురు నిలబడాలా, నిర్దోషులముగా మనం ఆయన ఎదురు నిలబడాలా, నిష్కళంకులముగా మనం ఆయన ఎదుటి నిలబడాలా. ఇందుకొరకే ఆయన ఈ లోకానికి వచ్చి శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి వెళ్ళినాడు. మన కొరకే, నీ కొరకు నా కొరకే. నువ్వెంత భక్తిగా నడుస్తున్నావు అమ్మా అయ్యా, ఎంత భక్తిగా నీవు ఉంటున్నావు, ఎంత పవిత్రత నీలో ఉన్నది, ఎంత పరిశుద్ధత నీలో ఉన్నది, ఎంత నీతి నీలో ఉన్నది, ఎంత యథార్థత నీలో ఉన్నది. ఏ విధంగా నువ్వు నడుస్తున్నావు, ఏ విధంగా నువ్వు జీవిస్తున్నావు, ఏ విధంగా ప్రేమను కలిగి నడుస్తున్నావు. ఈ దినమున నిన్ను నీవుగా దేవుడికి చేతికి అప్పగించుకో. ఈ దినమున నిన్ను నీవుగా దేవుని హస్తాలకు అప్పగించుకో. ఈ దినం నిన్ను నీవుగా దేవుని యొక్క ఓ చేతులకి, పరిశుద్ధాత్మకు అప్పగించుకో. ఆయన రాకడ దినంలో మనం ఉన్నాం. ప్రియుడైన యేసు ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు బూరం రోగిస్తాడో తెలియదు. మనం సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడు ఆయన బూరధ్వని వినబడగానే మనం మరొక రూపం మార్చబడతాం, మరొక రూపాన్ని మార్చబడి ప్రియుడైన యేసు సముఖాన్ని మనం చేరగలం. అలాంటి స్థితి మనకు కావాలంటే ఇప్పుడే ఈరోజే నీ జీవితాన్ని ప్రభుకు అప్పగించుకో. ఈరోజే నీ పొరపాట్లు, నీకు ఇంకా డాగు కళంకం ఉంది, అది కడుక్కో. సంఘానికి నమ్మకంగా ఉండు, ప్రభుకు నమ్మకంగా ఉండు. ఆ యేసు వచ్చినప్పుడు ఆ గడియలు నువ్వు మెలకుగా లేకపోతే వదిలిపెట్టబడతావు. ఇక్కడ 7 సంవత్సరాల శ్రమలు, శ్రమలు తప్పించబడాలంటే సిద్ధపాటు కలిగి ప్రభువును ఉండు. అలాంటి కృపగల జీవితం ప్రియ పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించున్నట్లుగా ప్రార్థన చేద్దాం. దేవుడు తన వాక్కు మన హృదయంలో ఆశీర్వదించును గాక. పరిశుద్ధుడా, దయగల తండ్రి, కనికరాన్ని చూపు మా యేసయ్య, కృపను చూపే మా దైవమ, మీ నామానికి వేవేల కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు వందనాలు చెబుతున్నాము డాడీ. ఇంతవరకు పరమగీతుల గ్రంథంలో
బండసందులు ఇవిడు నా పావురమా అన్న అంశం మీద మీరు మాట్లాడించిన మాటను బట్టి స్తోత్రం నాయన. ఈ మాటలు విన్న ప్రతివారు ఆత్మీయ ఎదుగుదల కలిగి మీ రాకడ కొరకు ఎదురు చూసుటకు సిద్ధపాడు కలిగిన మనసు ప్రతి బిడ్డకు దయచేయమని ఆశ్చర్యతను వెలుగొంచమని ఇటు చేరిన కూడిన ప్రతి బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తాం. దయగల మీ హస్తము, కనికరం గల మీ సన్నిధి, కృపగల బాహు ఆశీర్వాదకరమైన స్థితి దయచేయమని బలహీన తాకని రోగిని ముట్టు బాగు చేయండి. దేవుని చేతన పిశాచి శక్తుల చేతన పీడించబడుతున్న వారికి గొప్ప విడుదల దయచేసి ప్రతివారు ఆత్మీయతలు పురోగతి కలిగి ఆత్మ సంబంధంగా ఎదుటి కావాల్సిన శక్తినియమని ప్రభువును రక్షకుడు విమోచకుడైన యేసయ్య పరిశుద్ధమైన శక్తి భరితమైన నామలో అడిగి వేడుకొచ్చు ఉన్నాము తండ్రి, ఆమెన్. మన ప్రమతని దేవుడు ప్రేమ కుమారుడు రక్షకుడు యేసయ్య దివ్య కృప నిత్యుడుగు పరిశుద్ధాత్మ దేవుని నిత్యసన్నిధి సదా మనకెల్లరికి ఈ వాక్యం ప్రతి వారికైనా తోడే ఉండి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.